ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించనున్న మిలియన్ మార్చ్ కు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో పటాన్చెరులో బీజేపీ నేత మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని, మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయబద్దమైన పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఆంక్షలు విధించి ఇలా ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామ మందిరానికి సంబంధించి ఎలాంటి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చినా సంయమనం పాటించాలని చెప్పి మా అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. న్యాయం ఎటువైపు ఉందో తీర్పు కూడా అటువైపు ఉందో వస్తుందని చెప్పి ఖచ్చితంగా విశ్వసిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మనోభావాలు కానీ ఎవరి అర్చనలు కానీ ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణగా ఉండటమే బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎవరిని అందరినీ సత్య సాత్ సత్వ వికాస్ అనే నరేంద్ర మోడీ గారి ఆశయంతో ముందుకు నడుస్తున్న పార్టీ. తీర్పు ఎలాంటిది వచ్చినా ఏమన్నా సరే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఎవరితో సంబరాలు చేసుకోవడం అదేవిధంగా లేకపోతే బాధపడే అంశాలు ఇందులో కావు తీసుకోవడానికి సమస్యనే లేదు. తీర్పు ఏదైనా స్వాగతిస్తాం. అందరితో మమేకమై ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం పనిచేసే బీజేపీ పార్టీలో ఉన్నాం. లక్ష్మణ్ గారి అధ్యక్షతన పనిచేస్తా ఉన్నాం, కిషన్ రెడ్డి గారి సమక్షంలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యే ఎలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోవద్దని చెప్పి నేను మీడియా ముఖ్యంగా కూడా మా మిత్రులకు గారి కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తాను.